డిఆర్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ మనకి వాల్యూమ్ వన్లో ఒక బుక్ అయిపోయింది కదా వాల్యూమ్ టూలో నెక్స్ట్ బుక్ సారీ వాల్యూమ్ వన్లోనే నెక్స్ట్ బుక్ కోర్స్ బుక్స్ చూద్దాం ఒకసారి ఆల్రెడీ మనకి ఇంత ముందు బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ దీంట్లో కొంచెం మళ్ళీ రివిజన్ చేయాలి వాల్యూమ్ వన్ ఫోర్త్ క్లాస్ వాల్యూమ్ వన్ కోర్స్ బుక్ వాల్యూమ్ వన్లో కోర్స్ బుక్ దాంట్లో ఉన్నట్టు ప్రాబ్లమ్స్ చూద్దాం ఈరోజు టుడే డేట్ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ పేజీ నెంబర్ ఫోర్ షేప్స్ అరౌండ్ యూ మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి షేప్స్ అరౌండ్ అంటే చుట్టూరు ఉన్నటువంటి అని ఓకే ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం ఎవ్రీ థింగ్ ఆర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అరౌండ్ ఆజ్ హ్యాజ్ ఏ షేప్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వస్తువు తీసుకున్నా సరే దానికి పర్టికులర్ షేప్ ఉంటుంది ఓకేనా బుక్ తీసుకున్నానుకో బుక్ ఒక షేప్ ఉంటుంది పెన్ను తీసుకుంటే పెన్సిల్ ఒక షేప్ పెన్ను ఒక షేప్ ఉంటుంది అలాగే క్రికెట్ బ్యాట్ తీసుకుంటే క్రికెట్ బ్యాట్ ఒక షేప్ ఉంటుంది అలాగే బాల్ తీసుకుంటే బాల్ ఒక షేప్ ఉంటుంది అంటే ప్ర ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు కూడా ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది లీప్స్ తెలుసు కదా ఆకులు అని ఆకులు తీసుకుంటే ఆకు కూడా ఒక రకమైనటువంటి షేప్ ఉంటుంది ఓవెల్ షేప్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటాయి అదే క్లాక్ తీసుకుంటే తీసుకుంటాయి ఏరియాలు తీసుకుంటే రౌండ్ షేప్స్ ఉంటాయి ఓవెల్ షేప్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి సో భూమి మీద ఉన్న ఏదైనా సరే అది ఇన్సెక్ట్స్ అయినా బర్డ్స్ అయినా వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ అయినా మనుషులైనా ఏదైనా సరే దానికి ఒక పర్టిక్యులర్ షేప్ అంటూ ఉంటుంది ఒక వాటి గురించి తెలుసుకుందాం ద మ్యాథమెటిక్స్ ఆఫ్ షేప్ అండ్ స్పేస్ ఈజ్ కాల్డ్ జామెంట్రీ మ్యాథమెటిక్స్ పరంగా షేప్ మరి స్పేస్ స్పేస్ అంటే ఖాళీ అని ఇప్పుడు మనం వాలీబాల్ ఉందనుకున్నాను వాలీబాల్ కొంచెం గాలి కొట్టినప్పుడు చాలా లాగా ఉండేది కదా అది గుండ్ర కోసామనుకో అందులో కొంత ఖాళీ ఉండేది అది స్పేస్ అంటాం అది కొన్ని ఉండేది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్కి ముందు ఖాళీ ఉండేది కదా ఇవన్నీ స్పేస్ అంటాం అలాగా మ్యాథమెటికల్గా షేప్స్ ఉన్నట్టు ప్రతిదానికి కొంత ప్లేస్ ఆక్రమించేటువంటి దాన్ని ఏమంటారంటే ఏదైనా ఆ యొక్క స్పేస్ని ఆక్రమించింది అది ఏదైనా సరే దాన్ని మనం ఏమంటాం అంటే ఈ జాముగా మ్యాథమెటిక్స్ పరంగా జామెంట్రీ అంటాం యూ హ్యావ్ లాంట్ అబౌట్ ద డిఫరెంట్ టూ డీ అండ్ త్రీ డి షేప్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ మనం ముందు క్లాస్ ప్రీవియస్ అంటే ముందు అని ముందు క్లాసెస్ అంటే థర్డ్ క్లాస్లో టూ డీ షేప్స్ గురించి త్రీ డీ షేప్స్ గురించి వినే ఉంటాం ఓకేనా ఐడెంటిఫై సమ్ ఆబ్జెక్ట్ అరౌండ్ యూ విత్ రిప్రజెంట్ ద షేప్ గివెన్ బిలో కింద ఇచ్చినటువంటి ఆ షేప్స్కి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం టూ డి షేప్స్ అంటే ఇక్కడ నేను రాస్తున్నానన్న టూ డి షేప్స్ అంటే టూ డీ షేప్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అది మీ ఇష్టం ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెత్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ టూ డైమెన్షనల్ ఫిగర్ టూ డైమెన్షనల్ ఫిగర్ అంటే టూ డీ షేప్స్ అంటారు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే దానికి లెంత్ బ్రెత్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే టూ డైమెన్షనల్ అంటాం ఇక్కడ చిన్న చూడండి ఒకసారి టూ డైమెన్షనల్ ఫిగర్ స్క్వేరు ట్రయాంగిల్ పెంటాగాను హెగ్జాగాను సర్కిల్ తర్వాత రెక్టాంగిల్ పారలగ్రాము ైట్ ఇవన్నీ కూడా టూ డీ షేప్స్ కింద వస్తాయి అంటే టూ డైమెన్షన్ కింద వస్తాయి ఎందుకంటే ఓన్లీ లెంగ్త్ బ్రెత్ మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిలో మనం ఏమంటాం అంటే టూ డి ఫిగర్స్ అంటాం ఓకే నన్ను టూ డి ఫిగర్స్ అంటే అర్థమైందా ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెత్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ టూ డైమెన్షన్ ఫిగర్ ఇక్కడ చూద్దాం త్రీ డి షేప్స్ ఎనీ ఫిగర్స్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంగ్త్ బ్రెత్ అండ్ హైట్ ఈజ్ కాల్డ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దానికి లెంత్ బ్రెత్ ఉంటేనే టూ డైమెన్షనల్ అంటాం అలా కాకోకుండా లెంత్ బ్రెత్తో పాలన ఇంకోటి మూడోది రావాలి హైట్ కూడా ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం చూడండి త్రీ డైమెన్షనల్ ఫిగర్స్కి క్యూబు కోను స్పియరు క్యూబైడు సిలిండరు హెమీస్పియరు తర్వాత మనకి పిరమిడ్స్ ఇవన్నీ వస్తాయి ఓకేనా ఇవన్నీ త్రీ డీ షేప్స్ ఇవన్నీ టూడీ షేప్స్ త్రీ డీ షేప్స్ అంటే రెండే రెండు మెజర్మెంట్స్ ఉంటాయి త్రీడీ షేప్స్ అంటే త్రీ మెజర్మెంట్స్ ఉంటాయి ఓకే పేజ్ నెంబర్ ఫైవ్లోకి వద్దాం ఒకసారి ఐడెంటిఫై ద షేప్స్ ఆఫ్ ఈస్ ఆబ్జెక్ట్ ఆ నో డౌన్ ఇన్ ద గివెన్ స్పేస్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎంటీ స్పేస్లో అది టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ మనం రాయాలి ఐడెంటిఫై ద షేప్ అండ్ అది ఏ షేపు టూ డి షేప్ త్రీ డి షేప్ ఇది ఏ షేప్లో చూడండి ఒకసారి త్రీ డి అంటే డైమెన్షనల్ అంటు త్రీ డి ఇది ఫన్నెల్ తెలుసు కదా ఫన్నెల్ అంటే గెరాట్ తెలుసు కదా ఆయిల్ పోస్తారు లేదంటే ఎక్కడన్నా పాలు పోస్తారు మంచి నూనె పోసి ఎక్కడ మనం చూస్తూ ఉంటాము ఫిన్నెల్ ఇది కూడా వచ్చేసి ఇది ఏ షేప్లో ఉంది కోడ్ షేప్లోనేగా ఉంది కింద ఇది పైప్ షేప్లో పైప్ ఉండేది ప్రతిదీ కూడా సిలిండర్ షేప్లోకి వస్తాం సో ఇట్ ఈజ్ ఆల్సో త్రీ డి నెక్స్ట్ ఇక్కడ డోర్ ఉంది డోర్ లెంత్ ఉండిద్ది బ్రెత్ ఉండిద్ది హైట్ అంటే ఇక్కడ మందం అని వచ్చింది తలుపు ఎంతలా ఉందో అది కూడా వచ్చి మనకు వచ్చేసేది త్రీ డి అంటాం మనం లేదంటే పల్సర్ డోర్ ఉంది అనుకో దాన్ని టూ డి అంటాం సో మీకు డౌట్ ఉంది కాబట్టి ఇది టూ డి పెట్టుకోండి మరి నెక్స్ట్ ఇది సిలిండర్ సిలిండర్ అంటే కదా త్రీ డి షేప్ కదా ఇట్ ఏ త్రీ డి షేప్ నెక్స్ట్ స్పియర్ అంటే ఈ షేప్లో ఉంది కదా ఇది కూడా ఓకే ఇది వచ్చేసేసి మనకి త్రీ నెక్స్ట్ డ్రమ్ కూడా వచ్చేసి త్రీ డీ షేప్ నెక్స్ట్ బుక్ వచ్చేసి త్రీ డి షేప్ క్లాక్ వచ్చేసి టూ డీ షేప్ బాక్స్ వచ్చేసి త్రీ డి షేప్ సో టూ డీ షేప్కి నేను మొదలొకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నా స్క్వేరు రెక్టాంగులు ట్రయాంగిల్ సర్కిల్ హెగ్జాగాను సెప్టాగాను పెంటాగాను తర్వాత ప్యారల్గ్రాము కైటు రాంబస్ ట్రెపీజీ అన్నీ కూడా టూడీ వస్తాయి అలాగే త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంతో బ్రెత్ అండ్ ఐట్స్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ త్రీ డైమెన్షనల్ ఫిగర్ క్యూబు క్యూబైడ్ సిలిండర్ కోను స్పియర్ హిమిస్పియర్ పిరమిడ్ ప్రిజమ్ ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి అంటే త్రీ డైమెన్షన్ కింద వస్తాయి ఓకే క్యూబ్ షేప్ క్యూబ్ షేప్ తెలుసు కదా మనకి ఈ ఆడుకునే క్యూబ్ తెలిసిన ఇలాంటి వాటిలో మనం ఏమంటాం క్యూబ్స్ అంటాం అలా కాకుండా ఇలా ఉంటుంది చూస్తారు డస్ట్ లాగా ఉంటుంది చూస్తారు డస్టర్లో మనం ఉంటాయి కదా వాటిలో మనం అంటాం అటువంటి క్యూబైడ్ అంటాం నెక్స్ట్ బుక్కు కూడా క్యూబైడ్ షేపే బుక్కు కానీ మనం వండుకునే మనసుంద కానీ ఇవన్నీ కూడా క్యూబైడ్ షేప్ కింద వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ మనం కోన్ అన్నాం కోన్ అంటే చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్ తెలుసు కదా కింద మనం ఐస్ క్రీమ్ పట్టుకోవడానికి కింద ఒకటి ఇస్తారు కదా దాన్ని కోన్ అంటాం అలాగే ఎక్కడ సర్కసులో జోకర్ క్యాప్ చూసారా ఆ జోకర్ క్యాప్ కూడా కోన్ షేప్లోనే ఉంటుంది అదేవిధంగా కొంచెం కొంత పెద్ద పెద్ద ఓట్లలో టోపీ దోశ అంటారు టోపీ దోశ అంటే అది దోశ లాక్ కానీ సివర్ కొద్ద వచ్చే ఎలా చేస్తారు టోపీలాగా మడుకుతారు అంటే కోన్ షేప్లో మనం ఉంటుంది అది ఈ కోన్ షేప్లో ఉన్నది అంటూ ఎలా అనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే గెరట్ లెల్స్ కదా అన్నా ఫనెల్స్ అంటాం అవి సో నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ సిలిండర్ అంటే డ్రమ్ములు కానీ పైపులు కానీ ఇలాగ బార్గా ఉండేటువంటి రౌండ్గా ఉండేటువంటి స్తంభాలు కానీ మామూలుగా వంతులనుకేసేటువంటి పైపులు కానీ ఏదైనా సరే రౌండ్గా గుండేటువంటి వాటిలో మనం ఏంటంటే సిలిండర్స్ అంటాం నెక్స్ట్ స్పీయర్స్ అంటాం స్పియర్ అంటే రౌండ్గా ఉండాలి సార్ రౌండ్గా ఉండే సర్కిల్ అంటాం కానీ సర్కిల్ టూ డైమెన్షనల్ రౌండ్గా ఉండాలి రౌండ్గా ఉండాలి ప్లస్ ఇంకోటి సర్ఫేస్ ఏరియా ఉండాలి సర్ఫేస్ అంటే గ్లోబ్ ఉంది వాలీబాల్ ఉంది క్రికెట్ బాల్ ఉంది టెన్నిస్ బాల్ ఉంది తర్వాత ఇలా రౌండ్ కొట్టి చూస్తున్నా మార్బుల్స్ ఉంటాయి కదా గోళీలు ఇవన్నీ కూడా త్రీ డైమెన్షనల్ ఫిగర్లో స్పియర్స్ అంటాం వాలీబాల్ క్రికెట్ బాలు టెన్నిస్ బాలు థ్రో బాలు బాల్ షేప్లో ఉండే ప్రతిదీ కూడా మనం తినే లడ్డని చూసారా బూందీ లడ్డీ అయినా శనగ లడ్డైనా అయినా ఇంకేది అయినా అది కూడా మనం ఏమంటాం అంటే స్పియర్ అంటాం తినే బోండాలు తెలుసు కదా చిన్న చిన్న బోండలైనా పెద్ద బోండా అవి కూడా స్పీయర్ షేప్లోనే ఉంటాయి అయినా చక్కగా వర్షాకాలంలో బాగా తినవచ్చు తినొచ్చాయి నెక్స్ట్ స్పీర్ అయిపోయింది హిమీ స్పీర్ అంటే నాన్న కరెక్ట్ గిన్ని షేప్లో ఉండేది నేను గీస్తున్నాను ఇది కూడా త్రీ డైమెన్షనల్ ఫిగరే ఉంటుంది నేను చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దెబ్బకి దెమ్మ తిరిగిపోవాల ఇలాగుంటాయి మన ఇంట్లో అన్నం అనుకుంటే ఇలాగ ఉంటాయి కదా వస్తువులు తపాలాలు డేసేలా అంటాం కదా అవి స్పీర్ అంట అవి కూడా త్రీ డైమెన్షన్లే ఇంకా మీకు అర్థం కావాలంటే కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కరెక్ట్గా మధ్య మిడిల్లోకి పగిలితే మధ్యలోకి పగిలితే చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి చెప్పులు అవి కరెక్ట్గా ఏ షేప్లో ఉంటాయి అంటే స్పియర్ షేప్ ఈమె స్పియర్ షేప్లో ఉంటాయి ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా ఈ కూడా త్రీ డైమెన్షన్లే నెక్స్ట్ వచ్చేసి ఇంకేం మిగిలింది మనకి పిరమిడ్లు పిరమిడ్లు చూసే ఉంటారు కదా ఆ పిరమిడ్లు కూడా మనకు వచ్చేసి త్రీ డి షేప్సే ఓకేనా ఇంకేమైనా మర్చిపోతే తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి క్యాండిల్ క్యాండిల్ అనేది పైపు లాక్కి ఉంది కదా పైప్ అన్నప్పుడు ఇది రాయాలి మీరు హోంవర్క్ చేయండి క్యాండిల్ అనేది పైపు లెక్క ఉంది కాబట్టి ఇది ఏ షేపు త్రీ డి షేపు నెక్స్ట్ ఇది రౌండ్ షేప్ ఉంది కదా రౌండ్ అంటే ఇలాగ ఉందా మామూలుగా సర్కిల్ షేప్లో ఉందా సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి టూ డీ షేప్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి టూ డీ షే ఇది ఎగ్జామ్ కానుకో టూ షేప్ నెక్స్ట్ క్లాక్ చూడండి క్లాక్ కూడా వచ్చేసి టూడీ షేపే ఇలా రౌండ్గా ఉంటే గుండెగా ఉందనుకో రౌండ్ షేప్ ఇది రౌండ్గా ఉంది కానీ అందుపక్క లేదు కదా ఇట్ ఈజ్ టూ డీ షేప్ వాట్ ఈస్ దిస్ వన్ టూ డీ షేప్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ఇది ఏ షేపు టూ డీ షేపే ఇది చూడండి ఒకసారి గ్యాస్ సిలిండర్ ఇలా మంటలాడు అంటుకున్నప్పుడు ఆపుతారు కదా ఇది కూడా ఏది మనకి వచ్చేసి త్రీ డైమెన్షన ఓకేనా సిలిండర్ అంటే పైప్ షేప్లో ఉండే ప్రతి దాని కూడా మనం ఏమంటామంటే సిలిండర్స్ అంటాం ఓకేనా ఓకే పేజీ నెంబర్ సిక్స్ చూద్దాం ఒకటే వీ హ్యావ్ లాంట్ అబౌట్ ఫ్లాట్ అండ్ కరోడ్ ఆబ్జెక్ట్ ఇన్ క్లాస్ త్రీ టు ఫైండ్ టు ఐడెంటిఫై వెదర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కరోడ్ ఆర్ ఫ్లాట్ రోల్ ద ఆబ్జెక్ట్ అండ్ చెక్ ఫ్లాట్ సర్ఫేసు కరువుడ్ సర్ఫేస్ అనే రెండు మాటలు మనకు కనపడుతుంది ఫ్లాట్ సర్ఫేస్ కరువుడ్ సర్ఫేస్ అంటే ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే టైం అయిపోయింది దీంట్లో సెకండ్ వీడియోలో నేను ఫ్లాట్ సర్ఫేస్ కరువుడ్ సర్ఫేస్ పెడతాను అది మీరు జాగ్రత్తగా వినండి సింపుల్గా ఉంటాయి ఓకేనా సరే ఈ వీడియో అయిన తర్వాత నేను కరువు సర్ఫేస్ వేయాలి ఫ్లాట్ సర్ఫేస్ వేయాలి నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు ఏం చేయాలన్న ఈలోపు పేజీ నెంబర్ ఫైవ్లో ఇచ్చే కదా పైన త్రీ కింద ఫోర్ మొత్తం సెవెన్ డైగ్రామ్స్ మీరు ఏం చేయాలి హోంవర్క్ చేయండి అక్కడే రాయండి డేటేస్ అక్కడే రాయండి సింపుల్గా ఉన్నాయి కదా మ్యాథ్స్ రోజు ఇంతే హ్యాపీగా మనం మ్యాథ్స్ చెప్పుకుందాం ఓకే